ఎట్టప్పుడు మర్చారు? మీతో ఒక విషయం చెప్దామని. ఏంటది? అది చెప్పు. లేదు బూటు లేదు, ఎవరో ఒకరు చెప్పండి. అదేంటంటే మా ఇద్దరికి మీరంటే ఇష్టం. మీరు మా ఇద్దరిలో ఎవరిని ఇష్టపడినా ఓకే, ఇష్టపడిన వాడు పెళ్లి చేసుకుంటాడు, ఇష్టపడిన వాడు త్యాగం చేస్తాడు. వంట వాళ్ళై ఉండి ఒంటరిగా ఉన్న నన్ను పెళ్లి చేసుకుంటానన్న మీ ధైర్యం నాకు నచ్చింది. కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. నా బతుకు ఆ పువ్వు లాంటిది. అంటే మీరు పూజకు పనికిరాని పువ్వా? అవును, ఆ రాలిపోయిన పువ్వా. రాలిపోయిన పువ్వా? నా అందమే మీకు కనపడుతుంది, లోపల ఇంత మంతాన పెరిగిన లంగ్ క్యాన్సర్, ఆ బ్లడ్ క్యాన్సర్, ఆ బోన్ క్యాన్సర్ మీకు కనిపించడం లేదు. ఒక మనిషికి ఇన్ని క్యాన్సర్లా? చనిపోయేలోగా నా కోరిక ఒకటే, ఎలాగైనా ఆ నిధిని సంపాదించి నా వాటా నా చెల్లెలికిచ్చి వాళ్ళ చేతిలో నేను కళ్ళు మూయాలి. అదే నా కోరిక. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిల్లక పాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. మీ గాథ తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టాం, క్షమించండి. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. అలాగే చెల్లమ్మా. చావుని పొడ్లో పెట్టుకు తిరుగుతూ అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? అంత లేదు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను అలా చెప్పాను. అసలు నాకు క్యాన్సర్ లేదు, అల్సర్ కూడా లేదు, కానీ గ్యాస్ ఉంది. ఇది మామూలు పోపు కాదు. ఏంటి ఆ ముద్దులు, ఎవరికి పెడుతున్నారు? ఆయన నా డార్లింగ్, ఈయన మా ప్రిన్స్ చార్మింగ్. ఆపండి, పారాయి మగాడికి ముద్దులు పెడుతున్నారా, సిగ్గులేదు? ఈయన మా దేవుడు. అవును, ఈయన మా దేవుడు. ఆపండి ఆపండి, ఎవరాయినా ఇంతకి పేరేంటి? చచా. పేరు అడిగితే అలా కసురుకుంటావంటే? కసురుకోవటం లేదే, ఆయన పేరే చాచా. అదేం పేరే చండాలంగా? చాచా అంటే చదరంగ చక్రవర్తి, మా అందరి అభిమాన చక్రవర్తి. చదరంగం పోటీల్లో జాతీయ అవార్డు గెలుచుకున్నాడు, పేపర్లు వేశారు, నువ్వు చూడలేదా? నా సంసారమే ఓ చదరంగం, ఇవన్నీ చూసే తీరికేది? పేపర్లు చదవు, రేడియో వినవు, టీవీని కూడా సీరియల్స్ చూసి కట్టేస్తావు. ఇక గొప్ప గొప్ప వ్యక్తుల గురించి నీకెలా తెలుస్తుంది చెప్పు. ఇంతకీ ఎవడే ఆ గొప్పల గోవిందం? ఇదిగో చూడు. ఏమైంది, పేపర్లో ఫోటో చూసి ఇలా పడిపోయింది ఏంటి? బంగారం బంగారం బంగారం. ఏంటి బంగారం, ఏమైంది? నేషనల్ చెస్ ఛాంపియన్ చాచా గారిని పట్టుకుని నీ మొగుడంటావేంటి? మే నమ్మం, మే నమ్మం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈయన నా మొగుడే. అయ్యో, నా మొగుడు ఇంత గొప్ప ఆటగాడంటే నేనే నమ్మలేకపోతున్నాను. మళ్ళీ నీ ఉల్లనుకున్నాను. హాయో, ఇన్నాళ్ళు నా రాజాని కూజా అనుకున్నాను. ఈ కన్నించి చేస్తాను మా ఆయనకి పూజ. అయితే చాచా గారు నీ భర్త అంటావు, ఇంట్లో ఉండి కూడా ఈ విషయం నీకు చెప్పలేదంటావు. మీకు రుజువు కావాలంటే అందరూ ఒకసారి మా ఇంటికి రండి, మా ఆయన్ని మీరే కళ్ళారా చూస్తే డంగ అయిపోతారు. వస్తాను. ఏంటి బంగారు, నన్ను ఇంట్లో ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయావు? నేనెంత భయపడిపోయాను తెలుసా, నీకు మహిళా మండలి అంత ముఖ్యం అమ్మా. ఆపండి, మీ నంగనాచి కబూర్లో మీ గుట్టు రెట్టయింది, సొంత భార్యనే ఇంత మోసం చేస్తారా? మోసమా? నేనా? నిన్నటిదాకా చెయ్యని ఉద్యోగాన్ని చేస్తున్నానని చెప్పారు, ఇప్పుడు చేస్తున్న గొప్ప పనినేమో దాచిపెట్టారు. ఇది మీకు న్యాయంగా ఉందా? అయినా మీరు చాలా లోతు మనిషి అండి, ఇండియా అంతా తెలిసిపోయిన విషయం ఇళ్ళ దగ్గర దాస్తారా? దాచిపెట్టడమా, నాకంత ధైర్యం కూడానా? చాలా ఊరుకోండి, ఇదేంటో చూడండి. ఏంటే అంటే నాలాంటోడు ఇంకొకడు ఉన్నాడు అనమాట, ఇక దీంతో హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే, ఇక ఇస్తాను చూడు.
కూర్చో. నా గుట్టు పట్టేశావు. యూఆర్ స్మార్ట్ డియర్. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అందరికి చెప్పేస్తావు. గోల గోల అయిపోద్ది. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నా దగ్గరే దాస్తారా? నన్ను పరాయితాన్ని చేస్తారా? లేదు బంగారం, నీకు సడన్ గా చెప్పి షాక్ ఇద్దాం అనుకున్నాను. ఈ లోపు నువ్వే తెలుసుకుని నాకు షాక్ ఇచ్చావు. ఏవండి, మీరు నిజంగా మనుషుల దేవుడు అండి. మీ గొప్పతనం తెలియక మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. వన్ మార్ కూడా నన్ను క్షమించండి. ఇలాగే నా శిష్యులు కూడా నా కాళ్ళ మీద పడుతుంటారు. రండి రండి, ఇంత ఆలస్యంగా వచ్చారండి. రండి రండి సావిత్రి, కూర్చోండి. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. చదురంగ చక్రవర్తి చాచా గారు మా వారంటే మీరు నమ్మలేదుగా. ఇప్పుడేమంటారు? సారీ బంగారం, చెప్పింది నిజమే. వారే వీరు, వీరే వారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఎవరు వీళ్ళంతా? మీ అభిమానులండి. మీరన్నా మీ ఆట అన్నా పడి చచ్చిపోతారు. ఏ ఆట? చదురంగం ఆట అండి. అవునవునవును, ఆట మొదలైంది కదా. చూడండి, ఈమె సావిత్రి, ఈమె అనసూయ, ఆమె సుమతి, తను దమయంతి. అబ్బా, అందరూ పత్రులతలే. మీ పత్రులు రాలేదమ్మా? చాలా డిసిప్లిన్డ్ అండి. వంటగది దాటి బయటికి రారు. చూడండి ఫ్రెండ్స్, మీరు మీ అభిమాన చాచాతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? అడుక్కోండి, నాకేమైనా భయమా? మీకు హంపి కోనేరు తెలుసా? హంపి కోనేరు తెలియదు, కానీ తిరుపతి కోనేరు తెలుసు. హంపి కోనేరు అంటే గొప్ప చెస్ ఛాంపియన్ కదండి, మన ఆంధ్రలో ఆడపడుచు. అవును, నాకు కూడా తెలుసు. మళ్ళీ జోక్ చేస్తున్నారు మీరు. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. నేను జోక్ చేశానని ఇమిడియట్ గా కనిపెట్టేశారే. విశ్వనాథన్ ఆనంద్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? విశ్వనాథన్ ఆనంద్ వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళమ్మా, నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు పనిందా? అయ్యో రామా, విశ్వనాథన్ ఆనంద్ ఒక్కరే కదండి, ఇద్దరంటారేంటి? పట్టింది రాయి పట్టు. అలా అన్నానా? మీకు తెలుసో లేదో అని అలా అన్నా. ఏంటే ప్రశ్నలతో ప్రాణాలు తీస్తున్నారా? చాలా ఆపండి. సారీ బంగారం, మీ వారు ఆటలోనే కాదు మాటల్లో కూడా బ్రిలియంటే. నీ లక్ చూస్తుంటే మాకు ఈర్ష కలుగుతోంది. వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మళ్ళీ రావటం. జైలు వచ్చింది. అంతా రెడీయా? రెడీయా కా. అగ్గిపెట్టుందా? ఇదిగో సిగరెట్ ఉందా? లేదు. ఎందుకు రా మెయింటైన్ చేయరు? నేను జైల్లో ఉన్నా, బయట మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఇన్ని బండ్లు మెయింటైన్ చేస్తున్నారంటే ఈ బండ్లన్నీ తెచ్చింది రెంట్కి. రెంట్కి అయితే ఇంకో 10 బండ్లు ఎక్స్ట్రా తెప్పిస్తే బాగుండేదిగా. తెద్దామని అనుకున్నాం, కానీ రెంట్ నువ్వు ఇవ్వలేవుగా. అంటే వీటి రెంట్ కూడా నేనే పే చేయాలా? బిల్డప్ నీదైనప్పుడు బడ్జెట్ కూడా నీదే కదమ్మా. ఇప్పుడే కదా లోపల నుంచి వస్తున్నా, అంత డబ్బు నా దగ్గరకు ఉంటుంది. అరే ఏమారా, లోపల రాళ్ళు కొట్టినందుకు తోట పని చేసినందుకు పైసలు ఇస్తారు కదా. ఆ డబ్బులు కూడా నా దగ్గర ఉండివరారా? ఇంకా తీసుకో. అలా ఎక్కారా బాస్? నువ్వా? నేనా? నువ్వేనా? మరి డోర్ ఎవరు తీయాలి? నేను తీస్తానా? మరి తీ. డోర్ తీయమంటే హ్యాండిల్ తీసినట్రా? లేదానా, పాత పడ్డానా? సరే తీ. రా ఎక్కానా. కమాన్ డార్లింగ్, కమాన్ ఎక్కు. రే అలా, మన బడ్జెట్ కి ఒక్క బండి ఎక్కువ, మిగతా బండ్లని పంపించేసి. రే మొత్తం బండ్లని పంపించారా? అరే బ్రేకే బ్రేకే బ్రేకే. అరే బ్రేకేరా? ఎందుకురా బ్రేకే? మనలో లేపే నీకే బ్రేకులు తీసినేమో అని చెక్ చేసినానా? తప్ప తప్ప తప్పున్నారా? అరే బండి గేర్లో ఉంచి ఇక్కడే ఉండు. ఇప్పుడే చేస్తున్నాడు
నాకు అర్థమైతే కదా నీకు చెప్పనీకి. అటు చూడు. అవును, ఈ టైప్ దొంగతనం ఎక్కడ నేర్చుకున్నావు? బల్లో కొత్త పాటలు నేర్చుకోవాలి, జైల్లో కొత్త కొత్త దొంగతనాలు నేర్చుకోవాలి. నా కొలిగి ఒకటి దీంట్లో మాస్టర్లే, ఆడ దగ్గర నేర్చుకున్నా. తీసుకో. ఎన్నాళ్ళు చిన్న చిన్న వాటితో సరిపెట్టుకోను, పెద్ద పెద్ద కొట్టేయచ్చు కదమ్మా. కొట్టేయాల్సిన కర్మ మనకంటే మా తాత దాచిపెట్టిన నిద్ర కాలి నీకు మళ్ళంతా బంగారు తోడు దొరికిస్తా. మనం కలిసినప్పటి నుంచి చెప్తున్నావు ఆ నిధి గురించి. అది దొరికేది లేదు, చచ్చేది లేదు. ఇదిగో నిన్ను కాదు మా తాత తాత పెట్టుకున్నాడు. మొత్తం ముక్క పెట్టుకోవచ్చు కదా, తొక్కలో ఒక్క ముక్క పెట్టుకున్నాడు. ఆ రెండు ముక్కలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలిస్తే నిధి మొత్తం మన సొంతం అయిపోతుంది. నీ ఆశ గాని వాళ్ళు ఇంకా బ్రతికుంటారా? ఆ నిధి గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడో పోయి ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.